ఆయన వయసు 85 సంవత్సరాలు జవసత్వాలు ఉడిగిపోయి కృష్ణారామ అనుకోవాల్సిన వయసు కానీ ఒక్క కృష్ణుడి దగ్గరే సెటిల్ అయిపోయారు ఆయన తన వయసులో 5వ వంతు కూడా లేని ఆడపిల్లలతో రాసలీలలు సాగిస్తున్నారు కామా తురాణం నభయం నలజ్జాని సరిపెట్టుకోవడానికి ఆయనేం ఆరవారగాడు కాదు సాక్షాత్తు గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుడు రాజ్భవన్లోనే దుకాణం పెట్టి గవర్నర్గిరి పరువు బజార్ను పడేస్తున్న నారాయణ దత్ తివారి బెడ్రూమ్ భాగవతాలపై ఏబిఎన్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఎన్డి తివారి పూర్తి పేరు నారాయణ దత్ తివారి. 1925లో ఉత్తరప్రదేశ్ లో పుట్టారు. ఆ లెక్కన తాతగారి వయస్సు 85 ఏళ్లు. 15 ఏళ్లకే స్వాతంత్ర సమరంలో పాల్గొన్న యోధుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎదురులేని మొనగాడనిపించుకున్నారు. 3 సార్లు యూపీకి ముఖ్యమంత్రిగా దర్జా వెలగబెట్టారు. ఉత్తరాంచల్ తొలి ముఖ్యమంత్రి కూడా ఆయనే. కేంద్రంలోనూ మంత్రి పదవులు అనుభవించారు. రాజకీయాల్లో ఉండగా కేవలం పదవులు అనుభవించటమే కాదు, వేరే అనుభవాలు అనుభవించటాలు బాగా నేర్చుకున్నారు. ఆయన ఎక్కడున్నా అక్కడో దుకాణం తెరుస్తారు, బ్రోకర్లను పెట్టుకుని మరీ సరదాలు తీర్చుకుంటారు. మహా స్త్రీలోలుడు ఎన్డీ తివారి. బహిరంగ సంబంధాలెన్నో జనం నోళ్లల్లో నానాయి, కొన్ని కోర్టుల దాకా వెళ్లి పతాక శీర్షికలయ్యాయి. ఈ మధ్యే ఓ తల్లి కొడుకు ఆయనపై న్యాయ పోరాటం చేసి కలకలం సృష్టించారు. సారు కదల్లేదు మెదల్లేదు. కారణం, ఇటువంటి చిల్లర విషయాలు పట్టించుకునే తీరిక లేదాయనకు. అయినా ఎంతమందికని సమాధానం చెబుతారు. యూజ్ అండ్ త్రో మనుషులు ఎక్కడ గుర్తుంటారు. గతమే కాదు వర్తమానము చాలా రసవత్తరంగా ఉంటుంది. ఇప్పుడైనా సరిగా నడవలేని స్థితిలో గవర్నర్ గా కొనసాగుతున్నారు. అప్పుడప్పుడు తూలి పడిపోతూ ఉంటే అంగరక్షకులు పట్టుకుని నిలబెడుతూ ఉంటారు. అటువంటి గవర్నర్ సాబ్ రాజ్భవన్ లో ఏం చేస్తుంటారన్నదే ఇక్కడ పాయింట్. సహజంగా ఆ వయసుకు చేసేదేమీ ఉండదు, కానీ తివారి గారు చాలా చాలా చేస్తున్నారు. సభ్య సమాజం బిత్తరపోయే బిత్తల పనులు చేస్తున్నారు. ఇదేదో చపల చిత్తం కాదు, పొరపాటున జరిగిన ఒకనొక సంఘటన కాదు, నిత్య కృత్యమై సాగుతున్న కామ కేళి. వ్యభిచార గృహాల్లో కంటే ఆర్గనైజ్డ్ గా, రెడ్ లైట్ ఏరియాల్లో కంటే క్రూరంగా ఘోరంగా ఇక్కడ రాసలీలలు సాగుతున్నాయి. రాజ్భవన్లోకి ఎవడు తొంగి చూస్తాడులే అన్న భరితెగింపే ఈ వికృత చేష్టలకు ఆస్కారమిచ్చింది. ఇక నేరుగా రాజ్భవన్ పడక గదుల్లోకి ప్రవేశిద్దాం. ఈ పడక గదులు కొందరు అమాయక అబలలకు జైళ్లు. ఉద్యోగాల పేరిట టీనేజ్ అమ్మాయిల్ని ఎక్కడెక్కడి నుండో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. మొదట రాజ్భవన్ లో కొలువని చెప్పి ముగ్గులోకి దించుతారు. మెల్లగా వాళ్లను పడక గదుల్లో తివారీకి ఎరగా వేస్తారు. ఆ దృశ్యాలను ఫోటో తీస్తారు, వీడియోగా మారుస్తారు. అరిస్తే కరుస్తామంటూ బ్లాక్ మెయిల్ మొదలవుతుంది. ఇంత చెబుతున్నారు, పాపం ఆ పెద్దాయన పిల్లల్ని ఏం చేస్తాడనుకుంటున్నారా? లోకంలో వికారాలు చాలా ఉన్నాయి, అవి చెప్పుకోవటానికి కూడా వీల్లేనివి. ఆ దృశ్యాలు ఏబిఎన్ దగ్గరున్నా చూపించలేని నిస్సహాయత. మసాజ్ పేరుతో మొదలయ్యే గలీజు కార్యకలాపాల దృశ్యాలను బ్లర్ చేసి మాత్రమే ఇక్కడ చూపించగలం.
తివారీ గుట్టంతా తెలిసిన బాధితురాలు రాధిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఉప్పందించింది. ఆమె మతిపోయే సంగతులు చెప్పింది. ఆ వివరాల ప్రకారం తివారీ అండ్ కంపెనీ మోడస్ ఆపరెండి మహా గొప్పగా ఉంటుంది. దీనంతటికీ సూత్రధారి గవర్నర్ ఓఎస్డి అరవింద్ శర్మ. అమ్మాయిల వేట సాగించేది అతగాడే. తివారీ యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే రాధికకు ఆయనతో పరిచయం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాధిక అనుమతుల కోసం తివారీ దగ్గరికి వెళ్లేది. తర్వాత ఆమె తివారీ ఫ్యామిలీ ఫ్రెండ్ కింద మారిపోయింది. తివారీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయ్యాక కూడా ఆ రిలేషన్ కొనసాగింది. కడప జిల్లాలో గనుల తవ్వకం కోసం అనుమతులు సంపాదించాలని ఆమె చూసింది. ఆ సాయం చేసి పెడతానని తివారీ మాటిచ్చారు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్టు పని కావాలంటే పైసలు ఇవ్వాలన్నారు ఓఎస్డి అరవింద్ శర్మ. తివారీ సమక్షంలోనే డీల్ డన్ అనుకుని లక్షలాది రూపాయలు చేతులు మారాయి. చివరికి పని మాత్రం కాలేదు. అయినా శర్మ డబ్బు తిరిగి ఇవ్వనన్నాడు. సొమ్ము కావాలంటే మాకు సోకు చేసి పెట్టాలన్నాడు. రాజ్ భవన్ లో పనిచేయడానికి అమ్మాయిలు కావాలి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ దగ్గరున్న అమ్మాయిల్ని హైదరాబాద్ తరలించాలన్నది ఒప్పందం. డబ్బు తిరిగి వస్తుందన్న ఆశలో రాధిక ఆ పని చేసి పెట్టింది. రాధిక ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మకాం రాజ్భవన్ లోనే. తివారీ సాప్ తో ఆమెకున్న ఇంటిమసీ అటువంటిది. ఓసారి ఆమె రాజ్భవన్ కు వచ్చినప్పుడు తివారీ అండ్ కంపెనీ వికృత చేష్టల గురించి విని విస్తుపోయింది. ఉద్యోగం కోసమని వచ్చిన అమ్మాయిలు రాత్రులు ఏడ్చుకుంటూ వచ్చి రాధిక ముందు తమ గోడంతా వెళ్లగక్కారు. తివారీ, ఆయన ఓఎస్డి తమను లైంగికంగా ఎలా వేధిస్తున్నారో, బ్లాక్ మెయిల్ చేస్తున్నారో పూసగుచ్చినట్టు చెప్పారు. దీంతో రాధిక అమ్మాయిలిద్దరినీ ఫోటోలు ఫిల్ములు తీసుకుని వచ్చేయమన్నారు. ఆ విధంగా రాజ్భవన్ నరక నుండి ఆ అమ్మాయిలిద్దరూ బయటపడ్డారు. రాధిక నోరు విప్పితే రాజ్భవన్ పునాదులే కదిలేలా ఉన్నాయి. ఆమె భాషలో రాజ్భవన్ ఒక బ్రోతల్ హౌస్ లా మారింది. తివారీ గారికి బకాసురుడిలాగా ప్రతి రాత్రి ఇద్దరు అమ్మాయిలు కావాలి. పగటిపూట కూడా మరో మెనూ ఉంది, ఉదయాన్నే మసాజ్, అది కూడా అమ్మాయిలే చెయ్యాలి. మధ్యాహ్నం భోజనం తర్వాత మరో అమ్మాయి కావాలి. తిరిగి రాత్రైతే శరామాములే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తివారీ అరవిందులే కాదు, రాజ్భవన్ బాధితుల్ని ఎంపీలు కూడా వాడుకుంటారట. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వాళ్లు ఇందులో ఉన్నారన్నది రాధిక చెబుతున్న రహస్యం. ఎంపీలందరినీ లైన్లో నిలబెడితే బాధితులు గుర్తుపడతారని ఆమె అంటోంది. రాకాసి కోన రాజ్భవన్ నుండి పారిపోయిన అమ్మాయిల కష్టాలు అంతటితో తీరలేదు. వారి దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న అరవింద్ శర్మ బెదిరింపులకు దిగాడు. అజ్ఞాత వ్యక్తుల చేత చంపేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేయించేవాడు. ఎప్పుడో ఒకప్పుడు దుర్మార్గులు అన్నంత పని చేస్తారేమోనని రాధిక హడలిపోతోంది. అందుకే రాజ్భవన్ గుట్టునంతా ఇలా రచ్చగీడ్చాలని నిర్ణయించుకుంది. నిజం నలుగురికీ తెలిస్తే తమకు రక్షణ దొరుకుతుందన్నది ఆమె ఆశ. ఇదేదో కాకమ్మ కథ కాదు, కళ్లకు కట్టినట్లు చూపుతున్న నగ్న సత్యం, అత్యున్నత పదవుల్లో ఉన్న వారి అతి నీచమైన నైజం.